ఉన్న గొడవలు సరిపోదని కొత్త తలనొప్పులు తెచ్చుకుంటోంది తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే పీసీసీ కమిటీలపై విమర్శలున్నాయి ఇప్పుడు ఆ కమిటీని ఈ విషయంలో కొత్త ఆలోచన ఏంటి సమస్యలకు పూత పూస్తారా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత కూర్పు గందరగోళంగా మారింది క్షేత్ర స్థాయిలో కమిటీల నియామకం ఎలా ఉన్నా పిసిసి స్థాయిలో కమిటీల పంచాయతీ కంటిన్యూ అవుతుంది ఎనభై నాలుగు మందితో ప్రధాన కార్యదర్శుల జాబితా పార్టీలో పెద్ద దుమారం లేపింది కొత్త వారికి ఎక్కువ పదవులు వచ్చాయని కొందరు పనిచేయని వారికి పదవులు ఇచ్చారని ఇంకొందరు గొడవ చేశారు పార్టీ సీనియర్ నాయకులు ఏకంగా సేవ్ కాంగ్రెస్ అనే నినాదం వరకు వెళ్లారు ఆ పంచాయతీ నుంచి ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ తేరుకుంటోంది అయితే కొత్త ఇన్ఛార్జి వచ్చాక పెండింగ్ లో ఉన్న జిల్లా అధ్యక్షుల నియామకంతో పాటు ప్రధాన కార్యదర్శుల సంఖ్య పెంచాలని కార్యదర్శుల పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారు అనే డిమాండ్స్ తెరమీదకు వచ్చాయి ఫిబ్రవరి మొదటి వారంలో పెండింగ్ లో ఉన్న డీసీసీ నియామకం పూర్తయ్యే ఉంది అయితే పీసీసీ ప్రధాన కార్యదర్శులు కార్యదర్శుల పదవుల సంగతే అంతు చిక్కడం లేదట మొదట్లో ఎనబై నాలుగు మంది ప్రధాన కార్యదర్శుల నియామకంపై అభ్యంతరాలు వచ్చాయి కానీ ఇప్పుడు వీటి సంఖ్యను మరింత పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది గతంలో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రధాన కార్యదర్శి చొప్పున ఎంపిక చేశారు కానీ నాయకుల మధ్య పోటీతో ఆ సంఖ్య ఎనబై నాలుగుకు చేరింది అసలైన వారికి అవకాశం ఇవ్వలేదనే విమర్శలు రావడంతో అందరినీ సంతృప్తి పరిచే పనిలో ఇన్ఛార్జి ఉన్నట్టు తెలుస్తోంది ఎనబై నాలుగు మంది ప్రధాన కార్యదర్శులకు తోడు ఇంకో ఇరవై మందిని ఆ హోదాలో పీసీసీలోకి తీసుకుంటే నష్టం ఏముందనే ఫీలింగ్ లో ఉన్నారు కొందరు నేతలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఒక్కో ప్రధాన కార్యదర్శిని నియమించాలని ఆలోచిస్తున్నారట అలా నూట పంతొమ్మిది నియోజకవర్గాల బాధ్యతను ఒక్కో ప్రధాన కార్యదర్శికి అప్పగిస్తారట ప్రధాన కార్యదర్శులే నూట పంతొమ్మిది మంది ఉంటే ఇక కార్యదర్శుల సంగతేంటి పార్టీలో పనిచేసే కంటే పదవుల్లో ఉండేవారి సంఖ్య ఎక్కువ అవుతుందనే సెటైర్లు వినిపిస్తున్నాయి ప్రధాన కార్యదర్శి పదవులు పరిమితంగా ఉండాలి అవి ఇప్పుడు సెంచరీ కొట్టేస్తున్నాయి ఇప్పటి వరకు పదవులు పొందిన నాయకులకు కోత పెట్టే పనిలో ఉంది పీసీసీ వరుసగా మూడు సమావేశాలకు రాని నేతలు ఎవరైనా సరే వారిని పార్టీ పదవుల నుంచి తప్పించాలని ఇన్ఛార్జికి సూచించారట ఇదే విషయాన్ని సమావేశాల్లో కూడా చెప్పారట ఓవైపు చేయని వారిని తగ్గిస్తామంటూనే ఇంకోవైపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ప్రధాన కార్యదర్శులను ఇన్ఛార్జీలను నియమిస్తామనడం ఎలాంటి సంకేతాలు ఇస్తుందో చూడాలి